లోకీ సీజన్ 2కి సంబంధించిన ఎపిసోడ్ 6 కూడా వచ్చేసింది. సో లోకీ సీజన్ 2 కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలోని లోకీ సీజన్ 2కి సంబంధించిన కంప్లీట్ స్టోరీని అయితే డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మా ఛానల్లో చేస్తున్నాం. సో మెయిన్ టాపిక్కి కనుక వస్తే, ఈ లోకీ సీజన్ 2 అనేది లోకీ సీజన్ 1 ఎండింగ్ తోటి స్టార్ట్ అవుతుంది. లోకీ సీజన్ 1 ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ని మా ఛానల్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. లింక్స్ని ఐ కార్డ్స్ అండ్ స్క్రీన్ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. లోకీ సీజన్ 1 ఎండింగ్లోని సిల్వీ ఏమో లోకీని టీవీకి పంపించేస్తుంది, ఈహూరిమన్స్ని చంపేస్తుంది. టీవీకి వెళ్ళిన లోకీ జరిగిందంతా మోర్బియస్కి చెప్తాడు. మోర్బియస్ ఏమో ఎవడ్రా నువ్వు అనేస్తాడు. అప్పుడే టైం కీపర్ స్టాచ్యూ ఉండాల్సిన ప్లేస్లోని ట్యాంక్ స్టాచ్యూని లోకీ చూస్తాడు. ఆ స్టాచ్యూ చూసిన తర్వాత లోకీ మళ్ళీ పారిపోవడానికి ట్రై చేస్తాడు. అలా పారిపోయి మళ్ళీ ఫ్యూచర్కి వెళ్ళిపోతాడు, ప్రజెంట్కి వెళ్తాడు. అలా 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 టైం ట్రావెల్ చేస్తూ ఉంటాడు. అలా ప్రజెంట్లో ఉన్న మోర్బియస్ని కలిసి జరిగిందంతా చెప్తాడు. ఇలా క్యాంగ్ అన్నుడు వస్తున్నాడు, వాడి వల్ల మల్టీవర్స్ మొత్తానికి డేంజర్ నాశనం అయిపోద్ది, సో దీన్ని మనం ఎలా అయినా ఆపాలి అని మోర్బియస్కి చెప్తే, ఫస్ట్ నువ్వు ఎలాగా ఫ్యూచర్కి దానికి వెళ్తున్నావు తెలుసుకోవాలి అని చెప్పి ఓబి అనే పర్సన్ దగ్గరికి తీసుకెళ్తాడు. తనేమో టైం స్లిప్ అని చెప్తాడు. ఈ టైం స్లిప్ నుంచి తప్పించుకోవాలి అంటే కాలప్రవాహం దగ్గర నుంచి లాగేయాలి అని చెప్తాడు. అలా చెప్పగానే లోకి మళ్ళీ పాస్ట్కి వెళ్ళిపోతాడు. పాస్ట్లో ఉన్న ఓబీతోటి మల్టీప్లేయర్ని తయారు చేయించుకొని మళ్ళీ ప్రెజెంట్కి వచ్చి మోర్బియస్ హెల్ప్తోటి తనని టైం లైన్స్ నుంచి లాగేయడానికి ట్రై చేస్తాడు. ఆ టైంలోనే లోకి తనని తాను విచ్ఛిన్నం చేసుకోవాలి. ఆ ప్రాసెస్లోని మళ్ళీ లోకి టైం స్లిప్ అయ్యి ఫ్యూచర్కి వెళ్ళిపోతాడు. అక్కడ విచ్ఛిన్నం చేసుకునే డివైస్ దొరకదు. అప్పుడే తను సిల్వీని చూస్తాడు. వెనక నుంచి తనని ఎవరో విచ్ఛిన్నం చేసేస్తారు. అలా మళ్ళీ లోకి సేవ్ అయిపోతాడు. ఆ తర్వాత ఇదంతా కూడా సిల్వీ వల్లే అవుతుంది అని, సిల్వీని పట్టుకోవాలి అని టీవీలో ఉన్న డాగ్స్ అనే ఆమె బయలుదేరుతుంది. ఇంకొక సైడు లోకికి వీడి ద్వారా సిల్వీ ఎక్కడుందో తెలుస్తుంది. సో సిల్వీని బతిమిలాడి రమ్మని అడుగుతాడు, కానీ సిల్వీ ఏమో తేకదు. అప్పుడే తెలుస్తుంది డాగ్స్ ఏమో సిల్వీని పట్టుకోవడం కోసం అన్ని టైమ్లైన్స్ని కూడా అరేస్ చేసేస్తుంది అని తెలుస్తుంది. అలా గనక చేస్తే సిల్వీ టైమ్లైన్ కూడా అరేజ్ అయిపోద్ది. కాబట్టి సిల్వీ లోకితోటి కలిసి తనని ఆపుతుంది. అప్పటికే డాగ్స్ చాలా యూనివర్సల్ని అరేస్ చేసేస్తుంది, దానివల్ల చాలామంది చనిపోతారు. ఇంకొక సైడు టీవీలో ఇంకా ప్రాబ్లం అనేది పోదు. టైమ్లైన్స్ అనేవి ఎక్కువ అయిపోవడం వల్ల టీవీయే నాశనం అయిపోయే సిచ్యువేషన్కి అయితే వచ్చేస్తుంది. రేడియేషన్ లెవెల్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. సో బోబీ కూడా దీన్ని ఆపడానికి ట్రై చేస్తాడు, కానీ ఈహూరిమన్స్ లేకపోతే ఏమీ చేయలేమని తెలుస్తుంది. ఇంకొక సైడు టీవీకి రవాణా సిగ్నల్ అనేది దొరుకుతుంది. రవాణా ఏమో ఒక టైమ్లైన్కి వెళ్ళి అక్కడ టీవీకి సంబంధించిన గైడ్ బుక్ అనేది కిటికీలోంచి పడేస్తుంది. బుక్ని ఈహూరిమన్స్కి సంబంధించిన ఆల్టర్నేటివ్ వేరియంట్ అయిన విక్టర్ టైమ్లీ అయితే తీసుకుంటాడు. ఆ బుక్ని తాను చదువుతూ ఒక పెద్ద జీనియస్ సైంటిస్ట్ అయితే అయిపోతాడు. ఆ గైడ్ బుక్లో ఉన్న ఇన్వెన్షన్స్ అన్నింటినీ కూడా క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. రవాణాని ఫాలో చేసుకుంటూ లోకీ వచ్చి క్యాంగ్ వేరియంట్ అయిన ఈహూరిమన్స్ని చూస్తాడు. తను టీవీని కాపాడుతాడు అని నమ్మి తనని తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తాడు. అదే టైంలో సిల్వీ కూడా వచ్చి తనని చంపేయడానికి ట్రై చేస్తుంది. వీళ్ళిద్దరికీ డుమ్కా కొట్టి రవాణా వీడిని తీసుకెళ్ళిపోతుంది. ఆ తర్వాత విక్టర్ ఇంకా రవాణా కలిసి విక్టర్కి సంబంధించిన ల్యాబ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటారు. ఆ టైంలోనే రవాణా నీతో నేను పార్ట్నర్గా ఉండాలనుకుంటున్నాను అని చెప్పింది. విక్టర్ టైంలీకి పార్ట్నర్షిప్స్ అంటే అస్సలు నచ్చవు, సో తను వదిలించేసుకుంటాడు. ఆ తర్వాత రోబో మూవీలోని చిట్టిలాగా మిస్ మినెట్స్కి కూడా ఫీలింగ్స్ ఉన్నాయి, నేను విక్టర్ నిన్ను లవ్ చేస్తున్నానని చెప్తే దాన్ని కూడా క్లోజ్ చేసేస్తాడు. ఆ తర్వాత సిల్వీ పెద్ద కత్తి పట్టుకుని వచ్చి విక్టర్ని నేసేస్తారా అంటది. అప్పుడే లోకి వచ్చి తనని ఆపుతాడు. కానీ ఆ తర్వాత విక్టర్ నేను అందరిలాంటి కాదు, మంచోణ్ణి, నేను మనిషిని అని చెప్తాడు. సో సిల్వీ పాపకేమో కొంచెం జాలి కలిగి వాడిని వదిలేస్తుంది. లోకి ఏమో తనని టీవీకి తీసుకెళ్ళిపోతాడు. ఇంకొక సైడు ఆ రవాణానేమో ఎండ్ ఆఫ్ ది టైంకి సిల్వీ ఏమో దోసేస్తుంది. టీవీకి విక్టర్ టైమ్లీని తీసుకొచ్చిన తర్వాత ఓబీకి పరిచయం చేస్తారు. ఓబీ ఏమో నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి అని చెప్తాడు. విక్టర్ ఏమో నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి, మీ బుక్ చూసే నేను ఎంత తెలివైన అయ్యాను అని చెప్తాడు. ఇది ఒక టైం లూప్ అన్నమాట. అలా విక్టర్ క్రియేట్ చేసిన ఇన్వెన్షన్ని చూపిస్తాడు.
దీంతో మల్టీప్లేయర్ని అప్గ్రేడ్ చేయడానికి ఓబీకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంకొక సైడు మిస్ మినిట్స్ రవాణా ఎంట్రీ ఇచ్చి డాగ్స్ టీమ్ని తనతో కలవని అడుగుద్ది, వాళ్ళేమో తెబ్బేమంటారు. సో వాళ్ళందరినీ కూడా వేసేసి టీవీ అని కంట్రోల్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది మిస్ మినిట్స్. సో మిస్ మినిట్స్ నావడానికి లోకి ఇంకా సిల్వి వెళ్తారు, వాళ్ళకు కూడా కొన్ని ట్రబుల్స్ అయితే ఇస్తుంది. అప్పుడే పాస్ట్ నుంచి లోకి వస్తాడు, లోకినేమో ప్రెజెంట్ ఉన్న లోకి సైలెంట్గా విచ్ఛిన్నం చేసేస్తాడు. తర్వాత లోకి ఇంకా సిల్వి ఏజెంట్ రవాణాని ఆపి టీవీ అని కాపాడడం కోసం విక్టర్ టైమ్లీని మళ్ళీ మెయిన్ రూమ్కి తీసుకెళ్తారు. విక్టర్ టైమ్లీ ఏమో ఆ మల్టీప్లేయర్ని పట్టుకొని నేను వెళ్తాను, మధ్యలో ఏమైనా ప్రాబ్లం అయితే మీరేం చేయలేరు కదా, సో నేను వెళ్తాను అని చెప్పి వెళ్తేనేమో విక్టర్ టైమ్లీ ఎరేజ్ అయిపోతాడు. అలా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎరేజ్ అయిపోతారు, లోకి మాత్రమే మిగులుతాడు. మళ్ళీ లోకి టైం స్లిప్ అవడం స్టార్ట్ అవుతాడు. అలా లోకి తన టీంకి సంబంధించిన వాళ్ళు టీవీలోకి రాకముందు వాళ్ళ పర్సనల్ లైఫ్స్ ఉంటాయి కదా, ఆ లైఫ్స్లోకి తాను టైం ట్రావెల్ అయితే చేస్తూ ఉంటాడు. మోర్బియస్ దగ్గరికి, ఏజెంట్ 13 దగ్గరికి, ఓబీ దగ్గరికి, అలా టైం స్లిప్ అవుతూ ఉంటాడు. అప్పుడు ఓబీ ఏమో నీ టీం మొత్తాన్ని రీఅసెంబుల్ చేయి, టీవీని ఎలా అయినా కాపాడదామని ఐడియా ఇస్తాడు. అలానే టీం మొత్తాన్ని కూడా కలుపుతాడు, కానీ వర్క్ కాదు, ఎందుకంటే ఆ టైంలైన్ అనేది ఎరేజ్ అయిపోతూ ఉంటుంది. సో లోకి టీవీని కాపాడాలి అంటే ఆ టైం స్లిప్ని కంట్రోల్ చేసి కాపాడగలడు అని ఓబీ చెప్తాడు. లోకి ఏమో దాన్ని కంట్రోల్ చేయలేకపోతాడు. అప్పుడే సిల్వీ కూడా ఎరేజ్ అయిపోతూ ఉంటుంది. సిల్వీని కాపాడడం కోసం లోకి టైం స్లీపింగ్ని కంట్రోల్ చేస్తాడు. అలా టీవీయే నాశనం అయిపోయే టయానికి టైం ట్రావెల్ చేసి మల్టిపుల్ టైమ్స్ విక్టర్ టైం లేని మల్టీప్లేయర్ని పట్టుకొని పంపిస్తూ ఉంటాడు. ఏది కూడా నాశనం అవ్వదు, ప్రతిసారి కూడా విక్టర్ టైంలీ చచ్చిపోతూ ఉంటాడు. సో ఇంకొంచెం ముందుకి టైం ట్రావెల్ చేసి అప్పుడు విక్టర్ టైంలీ తోటి మల్టీప్లేయర్ నుంచి పంపించగా అప్పుడు సక్సెస్ అవుతారు, కానీ అది కూడా పనిచేయదు, ఎందుకంటే మల్టీప్లేయర్లో ఉండే రోమ్ అనేది ఓవర్లోడ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే అది కొన్ని టైమ్లైన్స్ని మాత్రమే ఆపగలదు. కానీ ఇక్కడ మల్టిపుల్ టైమ్లైన్స్ అనేవి అలా మల్టిపుల్గా క్రియేట్ అవుతూనే ఉన్నాయి కాబట్టి అది వర్క్ కాదు, మళ్ళీ కూడా టీవీ నాశనం అయిపోతుంది. ఇంకా ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ లేదు, ఇంకా ఈహో రిమన్స్ని బతికించేద్దామని ఈహో రిమన్స్ని సిల్వి చంపేస్తుంది కదా, అక్కడికి వెళ్తాడు. సిల్వీని చాలాసార్లు ఆపడానికి ట్రై చేస్తాడు, కానీ సిల్వి ఏమో ఆపదు. తనని కాపాడాలి అంటే నన్ను చంపేయాలి అని సిల్వి అంటూ ఉంటుంది, సిల్వి మాత్రం ఆగదు. సో ఈహో రిమన్స్ అప్పుడే ఒక డైలాగ్ వేస్తాడు, ఇదంతా నాకు తెలుసు, నువ్వు ఫ్యూచర్కి వెళ్ళింది, ఫ్యూచర్లో జరుగుతుంది, ఇదంతా కూడా నా ప్లానే అని చెప్తాడు. లోకికేమో మబ్బులు ఇడిపోతాయి. అప్పుడే మీరు నన్ను చంపేయడానికి వస్తుంటే నేను బొమ్మలా ఎలా చూస్తాను, అందుకే నా ప్లాన్లో నేనున్నాను అని చెప్తాడు. అలాగే నువ్వు టైం లైన్స్ని టీవీ అని అన్నిటినీ కాపాడాలి అనుకుంటే మొదట నన్ను కాపాడాలి, సిల్వీని చంపి మనిద్దరం కలిసి ప్రపంచాన్ని కాపాడదామని ఈహూ రేమన్స్ ఏమో ఆఫర్ ఇస్తాడు. కానీ సిల్వీని లోకి చంపలేకపోతాడు. సో వేరే మార్గం లేక లోకి మళ్ళీ టీవీయే నాశనం అయిపోయే టయానికి వచ్చి ఈసారి విక్టర్ టైం లేని పంపించకుండా తనే వెళ్ళి మొత్తం అంతా నాశనం చేసేసి ఓడల్లా మారిన టైం లైన్స్ అన్నిటినీ కూడా పట్టుకొని గాడ్ ఆఫ్ ది స్టోరీస్లా అయితే కూర్చుంటాడు ఎండ్ ఆఫ్ ది టైంలోని. అలా టీవీ అనేది సేవ్ అయిపోతుంది, అలా టీవీ నార్మల్ అయిపోతుంది. మోర్బియస్ ఏమో తన లైఫ్లోకి వెళ్ళిపోదాం అనుకుంటాడు, అంతా కూడా నార్మల్ అయిపోద్ది. లోకి ఏమో మరో ఈహూ రిమన్స్ అయితే అవుతాడు. ఈ సిరీస్ అలా ఎండ్ అవుతుంది. సో ఇది లోకి సీజన్ 2కి సంబంధించిన కంప్లీట్ స్టోరీ, మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. దీని తర్వాత ఏమవుద్ది అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది, దాని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తున్నాను. సో దానికోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ లోకి సీజన్ 2కి సంబంధించిన మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే గనక కామెంట్ చేయండి, సపరేట్గా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది వీడియో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.